తిప్పతీగా ఉపయోగాలు. తిప్పతీగా లేదా టినోస్పోరా అనేది ఒక ఆకురాల్చు పొద. ఇది భారతదేశంలోని అడవి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆయుర్వేద మరియు జానపద ఔషధ వ్యవస్థ దాని యొక్క అనేక వైద్య మరియు ఆరోగ్య ప్రయోజనాల వలన దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వాస్తవానికి ఆయుర్వేదంలో దీనిని రసాయన అని పిలుస్తారు, ఎందుకంటే ఇది శరీరం యొక్క పూర్తి పనితీరును మెరుగుపరుస్తుంది. సంస్కృతంలో అది అమృత అని పిలువబడుతుంది, అంటే చావు లేకుండా చేసేది అని అర్థం. ఈ మూలికల యొక్క అద్భుతమైన ప్రభావాలను చూస్తే తిప్పతీగను నిజంగా అమృతంతో సమానమైనది అని చెప్పవచ్చు, ఎందుకంటే అమృతం దేవతలను ఎల్లప్పుడూ యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. తిప్పతీగ ప్రధానంగా ఒక బలహీనమైన ఊటగల కాండాలున్న తీగ మొక్క. కాండం తెలుపు నుండి బూడిద రంగులో ఉంటుంది మరియు ఇది 1 నుండి 5 సెంటీమీటర్ల మందంతో పెరుగుతుంది. తిప్పతీగ ఆకులు హృదయాకారంలో ఉండి సన్నవిగా పొరలుగా ఉంటాయి. ఇది వేసవికాలంలో ఆకుపచ్చ మరియు పసుపు పువ్వులను పుష్పిస్తుంది. అయితే తిప్పతీగ పండ్లు సాధారణంగా శీతాకాలంలో కనిపిస్తాయి. తిప్పతీగకు ఆకుపచ్చని టెంక ఉండే పండ్లు కాస్తాయి. ఇవి పక్వానికి చేరినప్పుడు ఎరుపుగా మారతాయి. తిప్పతీగ యొక్క ఔషధ ప్రయోజనాలు చాలా వరకు దాని కాండంలోనే ఉంటాయి, కానీ ఆకులు పండ్లు మరియు వేర్లను కూడా కొంతమేరకు ఉపయోగిస్తారు. తిప్పతీగ గురించి కొన్ని ప్రాథమిక నిజాలు. శాస్త్రీయ నామము టినోస్పోరా కోర్డిఫోలియో, కుటుంబం మేనిస్ పెర్మేసి. సాధారణ నామాలు తిప్పతీగ, గుడూచి, హార్ట్ లిఫ్ట్, మూన్ సీడ్, టినోస్పోరా. సంస్కృత నామాలు అమృత, తాంత్రిక, కుండలిని, చక్రలక్షిణి. ఉపయోగించే భాగాలు కాండం, ఆకులు. స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం తిప్పతీగ భారత ఉపఖండానికి చెందినది, కానీ చైనాలో కూడా కనిపిస్తుంది. శక్తిశాస్త్రం వేడి. తిప్పతీగ ఒక ప్రముఖమైన ఆయుర్వేద మూలిక. దాని కాండం ఒక రసాయనలాగా ఒక అద్భుతమైన స్వస్థపరిచే కార్తె కాక శరీర అవయవాలని ప్రభావితంగా పనిచేసేలా చేస్తుంది. దాని యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బరువు తగ్గడానికి తిప్పతీగ. తిప్పతీగ హైపోలిపిడెమిక్ చర్యలను కలిగి ఉంటుంది. దీనిని క్రమంగా వినియోగిస్తే బరువు తగ్గుదలలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మరియు కాలేయాన్ని రక్షిస్తుంది. జ్వరం కోసం తిప్పతీగ. తిప్పతీగలో రోగనిరోధక శక్తి చర్యలు మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది డెంగ్యూ జ్వరము వంటి సాధారణ సూక్ష్మజీవుల కారణంగా వచ్చే అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. డయాబెటిస్ కోసం తిప్పతీగ. తిప్పతీగ మధుమేహం కోసం ప్రభావవంతమైనది, ఎందుకంటే ఇది ఇన్సులిన్ నిరోధకత మెరుగుపరచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యాధులకు తిప్పతీగ. దీర్ఘకాలిక దగ్గు, అలర్జిక్ రొనిటిస్ చికిత్సలో తిప్పతీగ ప్రభావవంతమైనదిగా గుర్తించారు మరియు ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. మహిళలకు తిప్పతీగ. దానికి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాల కారణంగా ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు తిప్పతీగ ఒక గొప్ప ఉపయోగకరమైన మూలిక. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. పురుషుల కోసం తిప్పతీగ. తిప్పతీగ యొక్క ఉపయోగం లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పురుషులలో లైంగిక కోరికను పెంచుతుంది. క్యాన్సర్కు తిప్పతీగ. కొన్ని అధ్యయనాలు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో తిప్పతీగ వాడకాన్ని ప్రతిపాదించారు. మానసిక ఆరోగ్యానికి తిప్పతీగ. తిప్పతీగను సాధారణంగా ఆందోళన, నిరాశ మరియు ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితుల నిర్వహణకు ఉపయోగిస్తారు. ఇక తిప్పతీగ వల్ల దుష్ప్రభావాలేంటో తెలుసుకుందాం. తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లైసెమిక్ ఏజెంట్. కాబట్టి మీరు ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే ఏ రూపంలో అయినా తిప్పతీగను తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని తనిఖీ చేయడమే మంచిది. గర్భం ధరించిన లేదా చనుబాలిచ్చు సమయంలో తిప్పతీగ యొక్క సంభావ్య ప్రభావాలు గురించి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు ఏ రూపంలోనూ తిప్పతీగను ఉపయోగించడానికి ముందు వారి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి. తిప్పతీగ మీ రోగనిరోధక వ్యవస్థను మరింత చురుగ్గా పనిచేయడానికి ఉద్దీపన చేయగల ఒక అద్భుతమైన రోగనిరోధక సూత్రం. కాబట్టి మీరు ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే తిప్పతీగను తీసుకునే ముందు తీసుకోవాలా లేదా అని మీ వైద్యుణ్ణి అడగండి. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.